హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పబ్జి మొబైల్, రాయల్ పాస్ ఎలా కొనాలి అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ రాయల్ పాస్ బై చేయడం చాలామందికి తెలుసు, బట్ నా ఫ్రెండ్స్ కొంతమందికి తెలియదు. నా ఫ్రెండ్స్ అడిగారన్నమాట, అందుకనేసి ఈ వీడియో చేస్తున్నా. ఫోన్పే ద్వారా ఈ రాయల్ పాస్ అనేది నేను ఇప్పుడు బై చేయబోతున్నాను. పబ్జిలో మనం రెండు రకాలుగా రాయల్ పాస్ అనేది తీసుకోవచ్చు. ఒకటి ఎలైట్ అప్గ్రేడ్ అండ్ ఎలైట్ అప్గ్రేడ్ ప్లస్ అన్నమాట. మనం ఎలా అప్గ్రేడ్ చేయాలంటే అలా అప్గ్రేడ్ చేయొచ్చు. ఎలైట్ అప్గ్రేడ్ వచ్చేసి మనకు 600 యూసీ ఉంటుంది. 600 యూసీ అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 రూపీస్ అన్నమాట. ఎలైట్ అప్గ్రేడ్ ప్లస్ వచ్చేసి 1800 యూసీ ఉంది. 1800 అంటే మన ఇండియన్ కరెన్సీలో 2300 వరకు ఉంటుంది. ముందుగా మీరు ఫోన్పే అనేది ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు గూగుల్ ప్లేస్టోర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి 100 అనేది నేను నా జీమెయిల్ అకౌంట్కి సెండ్ చేస్తున్నాను. 100 రూపీస్ అనేది నేను పే చేస్తున్నాను. పే చేసిన తర్వాత మనకు కింద ఒక రిడీమ్ కోడ్ అనేది వస్తుందండి, ఆ కోడ్ని మీరు కాపీ చేసుకొని ఉంచండి. రాయల్ పాస్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం 800 రూపీస్ అనేవి ఉండాలండి. కాబట్టి మీరు 800 రూపీస్ అనేవి యాడ్ చేసుకోండి మీ జీమెయిల్ అకౌంట్కి. రిడీమ్ కోడ్ కాఫీ అనేది చేసుకోండి. కాఫీ చేసుకుని బ్యాక్ వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళాక ఇక్కడ పైన మనకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 లైన్స్ని క్లిక్ చేయండి. ఇందులో పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కింద మనకు రిడీమ్ కోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇంతకుముందు మనం కాపీ చేసుకున్న కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ చేసి ఇక్కడ రిడీమ్ అని కనిపిస్తుంది కదా, ఆ రిడీమ్ని క్లిక్ చేస్తే మీ జీమెయిల్ అకౌంట్ అవునా కాదా అనేసి అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక ఇక్కడ సి రివార్డ్ అని కనిపిస్తుంది కదా, సి రివార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 100 రూపీస్ యాడ్ అయితే 131 రూపీస్ ఉంటాయనేసి చూపిస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసేయండి. కన్ఫర్మ్ కొట్టేస్తే మనకి మనీ అనేటివి యాడ్ అవుతాయి. మన మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ జీమెయిల్ అకౌంట్కి ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ పబ్జి గురించి అడుగుతుంది కదా, దాన్ని నాట్ను ఒకటేసేయండి. ఇలా ఈ మనీ గూగుల్ ప్లేస్టోర్ జీమెయిల్ అకౌంట్కి మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో పబ్జిలోకి వెళ్ళి అవి ఎలా పబ్జిలోకి యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకు యూసీ దగ్గర ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. నేను మిగతా అమౌంట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు నా గూగుల్ అకౌంట్లో 800 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు 799 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకు ఇలా వస్తుంది 1 ట్యాబ్ బై అని, ఆ 1 ట్యాబ్ బైని క్లిక్ చేయండి. సో చూసారు కదా, అమౌంట్ అనేది మన పబ్జి అకౌంట్లో యూసులోకి యాడ్ అయిపోయింది. సో చూసారు కదా, ఇక్కడ మనకు 660 యూసీ అనేది యాడ్ అయ్యింది. సో బ్యాక్ వచ్చి ఇప్పుడు ఆర్పీలోకి వెళ్ళండి. సో ఇక్కడ కింద అప్గ్రేడ్ పాస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 600 యూసీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేని క్లిక్ చేయండి.
సో ఇప్పుడు మనం రాయల్ పాస్లోకి వచ్చేసాం. సో ఇలా మనం రాయల్ పాస్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నా నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇంకా నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది, కనుక మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి.